ఏపీలో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం సోకింది. ఆరోగ్యశ్రీ అమలు తీరులో లోపాలకు చికిత్స చేయకుండా మందు మరోచోట వేస్తోంది జగన్ సర్కార్. అది కూడా తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటోంది. ఓవైపు నెట్వర్క్ ఆసుపత్రుల ప్యాకేజీలు గిట్టుబాటు కావడం లేదని పదే పదే మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని సర్కార్ ఎన్నికలకు ముందు ఆరోగ్యశ్రీ పరిధి పెంపు అంటూ మరో కొత్త డ్రామాకు తెరతీసింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరోగ్యశ్రీపై ప్రచారం చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్ని విస్తరించాం, ఎంపానల్మెంట్ పెంచాం, మరిన్ని రోగాల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతున్నాం. 108, 104 వాహనాలు విస్తృతంగా పెంచామంటూ సీఎం జగన్ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో పచ్చి అబద్దాల్ని వల్లెవేశారు. ఆరోగ్యశ్రీకి వచ్చిన రోగం ఒకటైతే మందు మరోటి వేశామని సీఎం గొప్పలు చెప్పారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు గిట్టుబాటు కావడం లేదని నెట్వర్క్ ఆసుపత్రులు రోగులకు ముఖం చాటేస్తున్నాయి. దీంతో వారు అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం లభించక ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు జాయిన్ చేసుకోకపోవడంతో రోగులు రోడ్డున పడుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల సిఫార్సులుంటే తప్ప నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం అందని పరిస్థితి ఏపీలో నెలకొంది. దీనికి తోడు నెట్వర్క్ ఆసుపత్రులకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ఆ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వారు ఆరోగ్యశ్రీ అంటే ఆమడ దూరం జరుగుతున్నారు. ఎంతో సిఫారసుంటే తప్ప పేదవాడికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినా అప్రూవల్ కోసం వేచి చూసి చూసి చివరకు అప్పు చేసి వైద్యం చేయించుకున్న దాఖలాలే ఏపీలో ఎక్కువ. దీంతో ఆరోగ్యశ్రీ పనిచేస్తున్న తీరుపై దృష్టి పెట్టకుండా ప్యాకేజ్ పెంచినంత మాత్రాన ఫలితం ఏంటని లబ్ధిదారులు అంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు 1.4 కోట్ల కుటుంబాలకు సక్రమంగా అందాలంటే అందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలి. ముందు నెట్వర్క్ ఆసుపత్రుల ప్యాకేజీలపై దృష్టి పెట్టాలి. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించాలి. దేశమంతా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీ రేట్లు ఆరోగ్యశ్రీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ స్థాయిలో ప్యాకేజీలు పెంచితే తప్ప ఆరోగ్యశ్రీలో వైద్యం పేదలకు అందే పరిస్థితి లేదు. దీంతో పరిమితి పెంపు అలా ఉంచి ప్యాకేజ్ పెంచాలనే డిమాండ్ అటు ఆసుపత్రులు ఇటు రోగుల నుంచి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా ఒక కుటుంబానికి 7 లక్షల వరకు ఉపయోగించుకోవచ్చు. గుండె, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీ మార్పు వంటి పెద్ద చికిత్సలకు మాత్రమే ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది. ఇలాంటి శస్త్రచికిత్సలకు ఇప్పటికే ఆరోగ్యశ్రీలోనే 10 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజీలు అమలవుతున్నాయి. క్యాన్సర్ కు 6 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. అయితే నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కార్ సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. శస్త్రచికిత్సల ప్యాకేజ్ పెంపు గురించి వారికి పట్టడం లేదు. ఈ రెండు పనులు చేయకుండా కుటుంబానికి 25 లక్షలు కాదు, 1 కోటి రూపాయలిచ్చినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని చెబుతున్నారు. ఈ విషయం సీఎం, మంత్రులు, అధికారులకు తెలుసు. కానీ నెట్వర్క్ ఆసుపత్రులు అడుగుతున్న ప్యాకేజీల జోలికి వెళ్లకుండా అడగకపోయినా ఎన్నికల స్టంట్ లో భాగంగా కుటుంబ ప్యాకేజీని 25 లక్షలకు పెంచుతున్నామంటూ ఊదరగొడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు అందించే మొత్తం సరిపోవడం లేదని, దాన్ని పెంచాలని నెట్వర్క్ ఆసుపత్రులు అనేక మార్లు విన్నపాలు చేశాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ప్రభుత్వానికి పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చాయి. అధికారులు మాత్రం ప్యాకేజీల పెంపుపై కమిటీ వేసి సరిపెట్టేశారు. శస్త్రచికిత్సలకు సంబంధించి ఆసుపత్రులకు చెల్లించే ప్యాకేజీలు పెంచకపోవడం వల్లే పేదలు ఆరోగ్యశ్రీకి దూరమవుతున్నారు. ప్రభుత్వం చెల్లించే మొత్తం సరిపోకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు శస్త్రచికిత్సలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఎవరైనా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు సిఫారసు చేస్తే తప్ప రోగుల్ని ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. ఆ తర్వాత కూడా అప్రూవల్ రాలేదని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. శస్త్రచికిత్సకయ్యే ఖర్చులో సగం ఆరోగ్యశ్రీ నుంచి డ్రా చేసుకుని మిగిలిన సగాన్ని రోగుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. రోగులు ఆసుపత్రుల్లో చేరే ముందు డబ్బులు కట్టేందుకు అంగీకరిస్తేనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు, లేకుంటే తమ వల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి అవేమీ తెలియనట్టే ఎన్నికల స్టంట్ గా కుటుంబానికి 25 లక్షలు ఆరోగ్యశ్రీ పరిధి పెంచామంటున్నారు. ఇదిలా ఉంటే 108, 104 వాహనాలు ఎక్కడికక్కడ రోగులకు అందుబాటులో ఉంటున్నాయంటున్నా వాటిలో డీజిల్ ఉండడం లేదు. చాలా సందర్భాల్లో రోగులు ఆసుపత్రుల నుంచి వెళ్లాలంటే సొంతంగా డీజిల్ కొట్టించుకున్న ఉదంతాలు అనేక ఉన్నాయి.
అటు ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులకు రోగులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన వైద్యం లభించడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ కన్నా ముందున్న పరిస్థితులే ఇప్పుడు నెలకొన్నాయి. ఉన్న కొంప గోడు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.